చంద్రబాబుపై ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు సంచలన కామెంట్స్ చేశారు. కేవలం రచ్చ చేయడం కోసమే చంద్రబాబు కుప్పం వెళ్లాడని అన్నారు. కుప్పం ప్రజలు కష్టాల్లో ఉన్నా వెళ్ళని చంద్రబాబు ఇప్పుడెందుకు వెళ్ళినట్లని ప్రశ్నించారు. కౌటిల్య రాజనీతి ప్రతిరూపంగా చంద్రబాబు నిలవడం ఖాయమన్నారు రాచమల్లు. జీవో నెంబర్ 1లో ఎక్కడా సభలు జరపద్దు అనలేదని అంటున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో మా కడప ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో ఇప్పుడు నెంబర్ 1 జీవో రచ్చ లేపుతుంది. మొత్తానికైతే ప్రతిపక్ష పార్టీలను గొంతు నొక్కేందుకు అధికార పార్టీ నెంబర్ 1 జీవో తెచ్చిందని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దుమ్మెత్తిపోస్తుంటే, అధికార పార్టీ మాత్రం ప్రజల ప్రాణాలను కాపాడేందుకే అధికార పార్టీ కూడా తమదైన శైలిలో కూడా ప్రతిపక్ష పార్టీ కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే నిన్న కుప్పంలో చోటు చేసుకున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో కూడా ఈ నెంబర్ 1 జీవో కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ నిన్న జరిగిన పరిణామాలన్నింటినీ కూడా వైసీపీ ఎలా చూస్తుందని తెలుసుకునేందుకు మనతో పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, చెప్పండి, ఇప్పుడు నెంబర్ 1 జీవో మొత్తం మీద అయితే ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా ఒక ప్రచార యుద్ధం లాంటి పరిస్థితికి దారితీస్తుంది. దీని మీద వైసీపీ ఏమంటుంది? ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ దేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ 1 జీవో ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వం విడుదల చేసిందో, ప్రజాస్వామ్య దేశంలో ఉండబడిన ప్రజలందరికీ కూడా అది నెంబర్ 1 జీవోనే. నెంబర్ 1 కారణం, ఈ జీవోను ప్రజలు స్వాగతిస్తారు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తాయి. ప్రజలు ఎందుకు స్వాగతిస్తారు? ఏ దేశంలో అయినా కానీ ప్రజలు స్వాగతించే ఏ అంశమైనా కానీ సహేతుకమైందే, ప్రజలు వ్యతిరేకించే ఏ అంశమైనా కానీ అది చట్టవిరుద్ధమవుతుంది. ఇక్కడ ప్రజలు ఎందుకు స్వాగతిస్తారు, ఎందుకు దాన్ని నెంబర్ 1 జీవోగా భావిస్తారు అంటే గనక కారణం, మీ రాజకీయ పార్టీలు మీ పనికిమాలిన సభల కోసము, మీ పనికిమాలిన విమర్శల కోసము ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునేదానికి, విమర్శించుకునేదానికి, బండబూతులు మాట్లాడుకునేదానికి మా పట్టణాలకు, మా నగరాలకు, మా యొక్క టౌన్లకు మీరు వచ్చి మా యొక్క జనజీవనానికి సంబంధించినటువంటి దైనందిన జీవితంలో ఇబ్బంది కలిగించడం న్యాయం కాదు. ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టి రోడ్లను స్తంభింపజేయడం, ఎక్కడ పెడితే అక్కడ సభలు పెట్టి రోడ్లలో ప్రజల యొక్క జీవనానికి ఇబ్బంది కలిగించడం, దైనందిన జీవితంలో మా యొక్క కార్యకలాపాలకు తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని మీరు కల్పించడం, మనుషులు తోలడం, మందు బాటలు ఇయ్యడం, బిర్యానీ పొట్లాలు పెట్టడం, గంటల పాటు రవాణాను నిలబెట్టడం, మనుషుల ప్రాణాలను బలుకొనడం, ఒక్కటేమిటి, అనేక రకాల సమస్యలకు మీ రాజకీయ పార్టీనే కారణం, మీరు పెట్టే సభలే కారణం. కాబట్టి దీని పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన మీరు చేసుకోండి. జనానికి ఇబ్బంది లేకుండా, జనం యొక్క ప్రయాణానికి, వారి యొక్క జీవితానికి ఇబ్బంది లేకుండా, ప్రాణాలకు ఇబ్బంది లేకుండా, ఎక్కడైనా ఊరి బయట కానీ, ఎక్కడైనా గ్రౌండ్లలో కానీ సమస్య లేకుండా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మీకుండే వాయిస్ ఏదో ప్రజలకు వినిపించండి, మాకు అభ్యంతరం లేదు. దానికి రావాల్సిన వాళ్ళు స్వచ్ఛందంగా రావాలా తప్ప మీరు మందులు ఇచ్చి, బిర్యానీలు ఇచ్చి, లెక్కలు ఇచ్చి తోలుకొని కిక్కిసినట్టు చూపించుకొని డ్రోన్ కెమెరాలతో మనుషుల ప్రాణాలతో మీరు ఆడుకునే విధానం మంచిది కాదు అని ప్రజాస్వామ్యంలో ఏ మనిషినే కోరుకుంటాడు. ఇది మొత్తంగా చూస్తే నెంబర్ 1 జీవో కేవలం సభలు సమావేశాలు ఎక్కడ వద్దని చెప్పలేదు, కేవలం ప్రతిపక్ష పార్టీలు బురద జల్లేందుకే రోడ్ షోలు ర్యాలీలు ఎంచుకున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ప్రతిపక్షాలకు గొంతు నొక్కడం కానీ, తర్వాత ప్రజల సమస్యలపై ప్రశ్నించే వారికి గొంతు నొక్కాలని కూడా ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెంబర్ 1 జీవో ప్రకారం అందరూ కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తూనే, చంద్రబాబు ఎక్కడ కాలు పెట్టినా కూడా అక్కడ అరిష్టం. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రొద్దుటూరు కోసం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రానియాడు. తర్వాత కుప్పంలో కూడా ఎన్నికల ప్రచారానికి ప్రజల సమస్యల కోసం వెళ్ళని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేవలం రచ్చ చేసేందుకు కుప్పకం వెళ్ళి కూడా అక్కడ అంతా అలజడి సృష్టిస్తున్నాడు అని చెప్పేసి కూడా రాచమల్లి ప్రసాద్ రెడ్డి అయితే విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ హరితో నాగరాజు, స్వతంత్ర న్యూస్, కడప.